అందరికీ మరణాత. మోషే సుకోపవాసములలోని 12వ దినము. అంశము ఐగుప్తులో దైవ ప్రణాళిక, వేర్పాటు, ఏర్పాటు. వాక్యము నిర్గమాకాండము 9వ అధ్యాయము 1 నుండి 35వ వచనము వరకు. ప్రార్థన. తండ్రి, నీ పిల్లలకు నీవు ఇచ్చిన ఆధిక్యతలు మేము గ్రహించలేము. లోకములో వారు తృణీకరించబడినప్పటికీ, తక్కువగా ఎంచబడినప్పటికీ నిన్ను బట్టి వారు అధికులే. మేమును గనులమే, నీ మహిమ సాధనములమే. అలాగూ అన్ని స్థితులలోని వారిని అందరినీ నీ సాధనములుగా వాడుకొనగలవు. గనుక నీ ఉపకారాత్మను మాకు దయచేసి మాతో మాట్లాడుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి ఐగుప్తు దేశములోనికి ప్రవేశించిరి. అలాగూ ప్రవేశించిన ఇశ్రాయేలీయులను ఐగుప్త్యులైన వారు హెబ్రియులని పిలిచెడివారు. వారు ఏమాట అన్నారో ఇప్పుడు దేవుడును ఇశ్రాయేలీయులైన వారిని అదే మాట అనుచున్నారు. ఐగుప్తు దేశము గొప్ప దేశము. వారు ధనవంతులు, విద్యావంతులు, నాగరికత కలిగిన వారు. అందువల్ల వారు తమ్మును గూర్చి హెచ్చుగా తలంచెడివారు, ఇతరులను తృణీకరించెడివారు. అలాగే ఇశ్రాయేలీయులను కూడా తృణీకరించిరి. గాని ఇశ్రాయేలీయులు దేవుని వలన ఏర్పాటు చేయబడిన జనాంగమని వారు గ్రహించలేదు, గుర్తించలేదు. వారికి వారి దేశమును బట్టి, వారి ఆచారములను బట్టి, వారి దేవతలను బట్టి వారికి అతిశయమున్నది. అందువల్ల హెబ్రియుల దేవుడైన యెహోవాను కూడా విసర్జించిరి. ఈ కాలమందు కూడా అలాగే కనబడుచున్నది. లోకములోని వారందరూ రెండు గుంపులుగా ఏర్పరచబడిరి. మొదటిది విశ్వాసుల గుంపు, రెండవది అవిశ్వాసుల గుంపు. అవిశ్వాసులైన వారికి ఈ లోకములో ఘనత, ధనము, పలుకుబడి మొదలగునవన్నీ ఉన్నవి. దేవుడు స్వయముగా హెబ్రియుల దేవుడు ఇలాగు చెప్పుచున్నాడని ఫరోతో చెప్పమని మోషేతో చెప్పెను. నా జనమును ఐగుప్తీయుల నుండి వేరు చేస్తానని నిర్గమాకాండము 8వ అధ్యాయములో యెహోవా దేవుడు చెప్పెను. అనగా ఇశ్రాయేలు జనాంగమును విడదీయుట. అలాగే 9వ అధ్యాయములో జనమే కాదు గాని ఆ జనము యొక్క పశువులను కూడా విడదీస్తానని దేవుడు చెప్పెను. అలాగే దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేయుట మాత్రమే కాక విశ్వాసులకు కలిగిన ఆ స్థితిని కూడా వేరు చేయును. విశ్వాసుల యొద్ద నుండి అవిశ్వాసులకు ఏమీయూ చెందకుండా దేవుడు వేరు చేయును. హెబ్రియులు నివసించు గోషేను దేశములోని జంతువులకు జబ్బులు రాలేదు, గాని ఐగుప్తు దేశములో నివసించు మనుష్యులకు, వారి జంతువులకు జబ్బులు కలిగిను. హెబ్రియులకు జబ్బులు లేకపోవుట వారి దేవుని కృప. ఐగుప్తులో నుండి పశువులకు మనుషులకు చావు వచ్చెను. దేవుడు తరుణముపై తరుణమిచ్చెను, గాని ఐగుప్తీయులు మనస్సు మార్చుకొనలేదు. ఇందులో కూడా దేవుని కృప మనకు కనబడుచున్నది. దేవుడు అవిశ్వాసులకు కూడా తన కృప చూపెను. అది వరకు మంత్రజ్ఞులు మోషే చేసిన అద్భుతములలో కొన్ని చేయగలిగినారు, అన్నీ చేయలేకపోయినారు. వారు దేవుని శక్తిని చూసి భయపడినారు. అలాగే ఇప్పుడును లోకములోని అవిశ్వాసులు దైవశక్తి లేకపోయినా తమ పనులలో నెగ్గుకుంటూ వస్తున్నారు. కాని అవిశ్వాసులైన వారు రానయున్న 7 మహాశ్రమును తప్పించుకొనలేరు, సహించలేరు, తాళలేరు. ఐగుప్తులో జరిగినటువంటి శ్రమల కన్నా ఈ శ్రమలు అధికముగా ఉండును. మనిషిలో దేవుడు పెట్టినవి రెండు కలవు. ఒకటి జ్ఞానము, రెండు హృదయము. ఐగుప్తులో కలిగిన శ్రమలు వారి జ్ఞానమునకు అర్థమైనవి కాని మనస్సులో నొచ్చుకోదగినంత కలుగలేదు. గాని 7 శ్రమకాలములో జరిగే మహాశ్రమలకు మనస్సు నోచుకొనును. ఐగుప్తులోనున్న తెగుళ్లకు ఫరో హృదయము నోచుకొనెను, గాని మారు మనస్సు పొందలేదు. అలాగే ఇప్పుడును మనము మారు మనసు పొందవలెనని దేవుడు శ్రమలను పంపెను, గాని జనులు మారు మనస్సు పొందరు. ఫరోలో నున్న దుర్గుణములు. దేవుని జనులను తృణీకరించుట
హెబ్రీయుల దేవుని తృణీకరించుట, కలిగిన శ్రమలను బట్టి మనస్సును కఠినపరుచుకొనుట. శ్రమలు వచ్చినప్పుడు దేవుడెందుకు ఊరుకొనవలెనని విశ్వాసులను అవిశ్వాసులు ప్రశ్న వేయుదురు. దేవుడు తన బలమును చూపించుటకును, దేవుని బలము లోకములోని వారందరూ తెలుసుకొనుటకును, యెహోవాయే దేవుడని తెలుసుకొనుటకును, దేవుని నామము భూలోకమంతా ప్రచురింపబడుటకు దేవుడు ఊరుకొనును. ఇప్పుడు రాకడ కాలము. ఈ రాకడ కాలమందు భూలోకమంతటా రాకడను గూర్చిన సువార్త సంపూర్ణముగా ప్రకటింపవలెను. 1000 ఏండ్ల పరిపాలనా కాలములో సంపూర్ణ సువార్త అన్ని భాషలలో అన్ని ప్రాంతములలో ముందుగానే సువార్త ప్రకటింపబడవలెను. రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషలలోనూ మాట్లాడుదురు. ఈ కాలమందు సంపూర్ణ రాకడ వార్త సర్వజనాంగమునకు విశ్వాసులు బోధింతురు. ఋషులైన వారు తమ తమ గుహలను విడిచిపెట్టి బయటకు వత్తురు. ఇది బైబిలులో లేదు గాని సంఘ చరిత్రను బట్టి మనము తెలుసుకొనగలుగుచున్నాము. యూదులను ఏర్పరచుట ప్రభువు ఈ లోకములో జన్మించుట కొరకు, విశ్వాసులను ఏర్పరచుట రాకడ వార్త అంతటా ప్రకటించుటకు, అబ్రహామును ఏర్పరచుట అట్టి విశ్వాసము అందరూ కలిగి ఉండుటకు, మోషేను ఏర్పరచుట దేవుని హృదయములోనిది బయలుపరచుటకు, యెహోషువను ఏర్పరచుట దేవుని బిడ్డలకు దేశమును స్థిరపరచుటకు, పేతురును ఏర్పరచుట యూదులను దేవుని సంఘములో చేర్చుటకు, పౌలును ఏర్పరచుట అన్యులను దేవుని సంఘములో చేర్చుటకు, యోహానును ఏర్పరచుట ప్రకటన రాయుటకు, ఫరోను ఏర్పరచుట దేవుని బలమును చూపుటకును, లోకమంతటా దేవుని నామము ప్రకటించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసెను. దేవుడు చివరి వరకు ఊరుకొనుడు గాని కొంతకాలము మట్టుకే ఊరుకొనును. నిర్గమకాండము 9వ అధ్యాయములో ఐగుప్తులైన వారు దేవుని అద్భుతములను చూచి భయపడిరి, అలాగే ఇప్పుడును అన్యులు దేవునికి భయపడుచున్నారు, కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు. గనుక ఆయన మనలను ఏ పని కొరకు సిద్ధపరచెనో పని మనము చేయవలెను. రాకడకు సిద్ధపడుచు ఇతరులను సిద్ధపరిచే పని మన అందరి ముందు ఉన్నది, అనగా ఆ పనియే. ఆయన మనందరి కొరకు సిద్ధపరిచినదై ఉన్నది. దీవెన గనుక ఆ పనిని అందుకొని ఆయనను ఆయన రాకడను ఈ లోకమునకు కనుపరుచు సూచనలుగా నేటిదిన ధ్యానమును బట్టి పరిశుద్ధాత్ముడు మిమ్ములను సిద్ధపరచును గాక. ఆమేన్.